నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అనేక మంది నాయకులను తయారు చేసిన పార్టీ టీడీపీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన మంగళగిరిలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ. నేటి తరం చాలా మంది తెలుగు రాజకీయ నాయకుల మూలాలు తెలుగుదేశంలోనే ఉన్నాయి. రాజకీయ కార్యకర్తల కోసం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యకర్తలని నాయకులుగా తయారు చేసేందుకు అనునిత్యం పనిచేస్తున్నామని చెప్పారు. వారి సంక్షేమం కోసం ముందుకు వెళ్లాం. రాజకీయ కక్షలకి బలైన సంఘటన చాలా చూసాం. అనేక కారణాలతో కార్యకర్తలు చనిపోయారు. వారి కుటుంబాలని ఆదుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఆయన సభ్యత్వాన్ని చూపిస్తున్నారు మనందరికి. ఆ సభ్యత్వం కార్డు అది కార్యకర్తల భాగస్వామ్యంతో వాళ్ళ మనోభావాలతో కమిటీలన్నీ ఎంపిక చేశాం. ఇంకొక పక్క ఎప్పటికప్పుడు యువతను ప్రోత్సహించాం. తెలుగుదేశం పార్టీ రాకమునుపు మీరు చూస్తే కొన్ని కుటుంబాలకే పరిమితమైనటువంటి అధికారం కానీ రాజకీయం కానీ సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చదువుకున్న యువకులకు ప్రాధాన్యత ఇచ్చాం. వాళ్ళందరికీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్స్గా మీరు చూస్తే ఫస్ట్ టైం చదువుకున్న వ్యక్తుల్ని బడుగు బలహీన వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ. అనేక మంది నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎవరిని చూసినా దానికి మూలాలు ఎక్కడున్నాయంటే వాళ్ళ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. అలాగే షర్మిలని ప్రత్యేకంగా ఏం పాటించుకోవడం లేదని కామెంట్స్ చేశారు. ఈ మేరకు పెద్దిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. పార్టీని ప్రక్షాళన చేసి సమర్థులైన వ్యక్తుల్ని పదవులు ఇస్తామని చెప్పారు. విద్యుత్ ఛార్జీల విషయంలో ఈరోజు పచ్చపత్రికలు మాట్లాడటం లేదు. 6,000 కోట్ల భారం ప్రజలపై మోపుతున్నారు. ఇప్పుడు జగన్ తప్పిదం వలన ఛార్జీలు పెరుగుతున్నాయి అంటూ రాస్తూ ఉన్నారు. వరదల నుంచి అన్ని జగన్ వల్లనే అంటూ అభూత కల్పన సృష్టిస్తున్నారని ఆయన వెల్లడించారు. మేము అధికారంలో ఉన్నప్పుడైతే మా ప్రజల నెత్తిన రుద్దేదానికి ఏపీఆర్సీలు పెంచుతా ఉన్నారన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణభూతుడు. ఇప్పుడు మీరు ఛార్జీలు పెంచితే కూడా ఈయన చేసిన తప్పిదం వల్ల పెంచుతా ఉన్నామని మీరే రాస్తూ ఉన్నారు. మరి ఇంత అభూత కల్పనలు కల్పించి మీడియా ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఏదో ప్రతిదీ ఏది జరిగినా కూడా వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చాయి, అమరావతి మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చాయి, అదేదో బోట్లు రెండు కొట్టుకొని వస్తే ఆ బోట్ల వల్ల ఏమి జరగదు, ఆ బోట్లు కొట్టుకొని వస్తే వాళ్ళ స్టిక్కర్స్ ఉండే బోట్లు కొట్టుకొని వస్తే కూడా ఆ బోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పంపారు. ఇవన్నీ కూడా ఒక విషపూరిత వాతావరణంలో ఈ ప్రభుత్వం ఒక ఏదైనా ఒక సమస్య మేము మీ దృష్టికి తీసుకొస్తాం మీడియా దృష్టి కంటే దానికి ప్రతిగా ముందే ఒక అభూత కల్పన కల్పించి షర్మిలమ్మ గారు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత ఇప్పుడు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తాడో ఆ స్క్రిప్ట్ని చదువుతాం. ఈ కుట్రపూరితంగా వారు ఏ విధంగా షేర్లు బదలాయించారో అదంతా కూడా అందరూ కూడా మీకు కూడా తెలుసు. నిన్న మొన్న మీడియాలో అంతా వచ్చింది. ఏదో అది ఎన్సిఎల్టీలో ఉన్న ఆస్తుల పంపకాలు జరగవు. ఆ కేసు పరిష్కారం అయిందాకా అక్రమంగా ఈ అక్కడున్న వాటాలన్నీ కూడా షేర్లన్నీ కూడా బదిలాయిస్తే తప్పకుండా అది సీరియస్గా వ్యూ చేస్తుంది. ఏది కోర్టులు అది బెయిల్ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేసేదానికి ఉద్దేశపూర్వకంగా చేసిందిగా అది చంద్రబాబు ప్రోద్బోధనంతోనే జరిగిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు. మరి మళ్ళా మీరు అడుగుతున్నారు కాబట్టి తెలియజేస్తా ఉన్నాను. ఆమె గతంలో కానీ ఎన్నికల ముందు కానీ ఇప్పుడు కానీ ఆమె పద్ధతి పార్టీ పరిష్కారం చేసుకోవాలా పార్టీ అధ్యక్షురాలు కానీ ఆలోచన చేయడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని
జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు ఎల్లో మీడియా కుట్ర చేస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. వైశ్యగన్ ఆస్తిలో కూడా శర్మిల వాటా కోరడం సమంజసమేనా అని ప్రశ్నించారు. జగన్ వ్యాపారంలో ఎక్కడైనా శర్మిల డైరెక్ట్ గా ఉన్నారా అని నిలదీశారు. వైఎస్ఆర్ ఆనాడు జగన్ కంటే శర్మిలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. అన్న సంపాదించుకున్నాడని ఈర్షపడి ఆమె జనంలోకి రావడం దారుణమని అన్నారు. బాలకృష్ణ ఇంట్లో గతంలో కాల్పులు జరిగాయని అప్పుడు వైఎస్ఆర్ వ్యవహరించలేదని పేర్కొన్నారు. ఆయనకు ఉండేటువంటి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి శర్మిల గారికి ఒకసారి పంపకం అయిన తర్వాత తిరిగి ఈయన వ్యాపారాలన్నీ బాగున్నాయని చెప్పి తెలిసి చెల్లెలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా చెల్లెలను కూడా పైకి తీసుకుని రావాలని చెప్పి ఒక సహృదయంతో ఈయన ఎక్కడ ఇల్లు కట్టినా కూడా ఒక ఇల్లు నా చెల్లెలు కూడా ఉండాలి. ఒక సినిమా అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చూస్తారు లేదో, అత్తా నీ కోసం ఒక కుర్చీ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, ఎప్పుడు కూడా మేము భోంచేసేటప్పుడు నీకు ఒక ప్లేట్ నీకు పెట్టే ఉంటామని చెప్పి ఆ రోజు చెప్పేటువంటి డైలాగ్ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కట్టుకున్నా, లోటస్ పాండ్లో ఇండ్లు కట్టుకున్నా, బెంగళూరులో ఇండ్లు కట్టుకున్నా కూడా చెల్లెలకు ఉండాలని చెప్పి ఈయన కష్టార్జితంతో ఆమె కూడా ఒక భాగం ఇస్తా వచ్చినాడు. ఈరోజు ఆమె కొత్త కొత్త వర్షన్స్ చెప్తా ఉంది, నాకు సమానంగా అన్ని దాంట్లో రావాలా మా నాయన చెప్పినాడని చెప్పి. ఈ నాయన చెప్పినట్టుంటే ఎక్కడైనా ఒక కార్యక్రమం ఒక కాగితం చూపిస్తావా? నోటి మాటలకు ఎక్కడ కూడా విలువ ఉండవు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి వ్యాపారాల్లో ఏ వ్యాపారంలో అయినా కూడా నువ్వు డైరెక్టర్గా ఉన్నావా? డైరెక్టర్గా లేనప్పుడు, రాతపూలంగా ఏ రకంగా లేనప్పుడు నువ్వు ఏ రకంగా కూర్చొని నాకు ఆస్తి రావాలని చెప్తావు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప మనసు వలనే కదా ఏ చెల్లెలను ఏ అక్క తమ్ముళ్ళు ఏ అక్కలను ఎవరు చూసుకునే రకంగా నిన్ను ఆ అన్నయ్య ప్రేమించబట్టే కదా నీకు ఈ ఆస్తులన్నీ కూడా రాసిచ్చింది. ఈరోజు అంత గొప్ప వ్యక్తిని చెల్లెలు ఇబ్బంది పడుతున్నా కూడా ఆయనకు నేను చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఆయన తీసుకునేటువంటి నిర్ణయం వల్లనే కదా 2019లో రాజశేఖర రెడ్డి చనిపోయినా కూడా 10 ఏళ్ల కిందట అనుకుంటా ఈ యొక్క ఎంఓయూ రాసిచ్చారు. 2019లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఏ అవసరము లేకున్నా ఏ కంపల్షన్స్ లేకున్నా కూడా ఒక చెల్లెలకు ప్రేమగా ఆ అన్న కూర్చొని నా ఆస్తులు ఉన్నాయి, నా ఆస్తులు ఏదో కొంచెం ఈ ఆస్తులన్నీ కూడా నీకు ఇస్తున్నా అని చెప్పి వాలంటీర్గా ఆయనంతకు ఆయన ఇచ్చినటువంటి దాన విక్రయం ఇది. ఇది దాన విక్రయం, చెల్లెలకు ప్రేమగా ఇచ్చినటువంటి ఆస్తి తప్పితే ఎటువంటి హక్కులు? ప్రజలను వంచించి రాజకీయాలు చేయడమే చంద్రబాబు నయమని మాజీ మంత్రి మేడ నాగార్జున అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం అనే ఆలోచన చంద్రబాబు లేదని తెలియజేశారు. అలాగే ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరో కూడా ఆహాషులు చంద్రబాబు బాలకృష్ణ చెబితే బాగుండేది అంటూ కామెంట్ చేశారు. ఈ మేరకు మేడ నాగార్జున శనివారం మీడియాతో మాట్లాడారు. రాబోయే 5 ఏళ్లు కరెంటు ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పుడు అడ్డగోలుగా మాట తప్పి వేల కోట్ల భారం జనం మీద వేయబోతున్నారు. 672 కోట్ల విద్యుత్ ఛార్జీల పేరుతో జనాన్ని బాధపోతున్నారని ఆయన వెల్లడించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఒక బురదడు కార్యక్రమాన్ని చేపట్టినా తప్పకుండా దాని వెనుక తనకు రాజకీయ స్వలాభం పట్టొచ్చినట్టుంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి తప్పుల నుంచి ప్రజలను ప్రక్కదోవ పట్టించాలని ఒక ఆలోచనతో తప్ప తన వల్ల ప్రజలకు నష్టం కలిగితే దాన్ని ప్రజల దృష్టికి మళ్లించడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఏదో ఒక రకంగా మసిబూసి మారేడుగా చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలను మోసం చేసి రాజకీయాలు చేయాలనే తప్ప వేరే ఆలోచనే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే నిన్న అక్టోబర్ 25వ తారీఖున అన్స్టాపబుల్ అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బావా బావమరుదులు ఇద్దరు అలవాగ్గా అబద్ధాలు చెప్పేశారు. ఎంతంటే దాన్ని పెద్ద సెంటిమెంట్ని క్రియేట్ చేసి దానిపై దాని విపరీతమైన ప్రచారం చేయించుకున్నారు. మరోవైపు అది చేస్తూనే ప్రజలకు వార్తలు పెట్టేశారు. పర్టికులర్గా విద్యుత్ ఛార్జీల విషయంలో ఎంత దారుణం అంటే ఎన్నికలప్పుడు
ప్రజలను నిట్టలినవర ముంచేసినటువంటి వాగ్దానాల్లో ఇదొకటి. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 6,72 కోట్ల మేరకు బాధలకు సిద్ధమైపోయాడు. ప్రతి యూనిట్ పైన గరిష్టంగా దరిదాపు 1.58 రూపాయలు రేపు నవంబర్ నుంచి 15 నెలలు కొట్టేస్తాడు. గతంలో విద్యుత్ వాడకపోయినా సరే 50 రూపాయలు వసూలు చేసిన ఘనచరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మాటలు చెప్పటం, హామీలు ఇవ్వటం, ఎన్నికల తర్వాత తెప్పదెక్కలు వేసుకోవటం ఆయన నైజం. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి సరఫరాని అధిక ప్రాధాన్యతగా ఇంజనీరింగ్ అధికారులు తీసుకోవాలని, ఎక్కడైనా సాంకేతిక సమస్యల వలన పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేయలేని సమయంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ఆయా ప్రాంతాలకి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఆదేశించడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం చంద్రపాడి సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాపూరి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం దుగిరాల శివాలయం సెంటర్లో పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రమేష్, రాజశేఖర్, కోటేశ్వరరావు, విజయ్ కుమార్, ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి. రేపు 27వ తేదీ ఆదివారం బీబీ కళ్యాణ మండపంలో జరిగే జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి. జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి. జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని కల్పించాలి. ఉపాధి కూలీలకు 200 రోజులు పందినలను కల్పించాలి. ఉపాధి కూలీలకు 200 రోజులు పందినలను ఇవ్వాలి. దినసరి వేతనం 600 రూపాయలు ఇవ్వాలి. దినసరి వేతనం 600 రూపాయలు జయప్రదం చేయండి. జిల్లా జనరల్ 27వ తేదీ ఆదివారం దుగ్గిరాలలోని బీబీ కళ్యాణ మండపంలో జరుగుతున్నది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య వక్తలుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కామ్రేడ్ జల్లి విల్సన్ గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరియు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
राष्ट्र गौरव अध्यक्ष कामरेड सीएच कोटेश्वर गारु अदे विधंगा आंध्र प्रदेश व्यवसाय कार्मिक संघम राष्ट्र प्रधान कार्यदर्शि कामरेड आवल शेखर गारु मरियु आर वेंकटराव गारु राष्ट्र नायकुलु तैतरुलु ई ओक समावेशानिकि विचेयिचुन्नारु। ई ओक समावेशं योक्क मुख्य उद्देश्यं जातीय ग्रामीण उपाधि हामी पथकं किंद पनिचेस्तुन्न उपाधि कूलीलकु 200 रोजुल पनिदिनालु कल्पिंचि दिनसरी वेतनानि 600 रूपायलकि पेंचालनि अदे विधंगा ఈ రోజున మరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నేసుకొని నిర్మించుకొని జీవిస్తున్నటువంటి పేదలందరికీ మరి ప్రభుత్వాలు అది మరి పట్టాలు ఇస్తామని వాగ్దానాలు చేసి ఇప్పటివరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టాలు మంజూరు చేసినటువంటి దాఖలాలు అయితే ఇప్పటివరకు లేదు। మేము ఆంధ్రప్రదేశ్ వ్యాపార కార్మిక సంఘం తరపున ఈ రోజున మరి ఈ ఒక్క ప్రభుత్వాలను అడుగుతున్నాం ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసి ఉన్నారో मरी प्रभुत्व भूमुल स्थलाल्लो निवसिस्तुन्न पेदलंदरिकी पट्टालु इस्तामनी वाग्दानं चेसि उन्नारु काबट्टी तक्षणमे आयोक प्रभुत्व भूमुलो निवसिंचे वारंदरिकी पट्टालनु मंजूरु चेयालनि आंध्रप्रदेश व्यवसाय कार्मिक संघं तरपुन डिमांड चेस्तुन्नां। अदे विधंगा ई रोजुन व्यवसाय कार्मिकुलकु 50 संवत्सरं पैबडिन वारंदरिकी पेंशन्लु इस्तामनि राष्ट्र प्रभुत्वं गत एन्निकल हामीलो चेप्पडं जरिगिंदि। मरी आ 50 संवत्सरं पैबडिन वारंदरिकी कूडा పెన్షన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యాపార కార్మిక సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। మరొక బులెటిన్ మరి కలుద్దాం। నమస్కారం।